తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 5వ వార్డు కౌన్సిలర్ కందులు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో శ్రీరంగపురం గ్రామంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వార్డులో ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు జిల్లా అధికారులు సైతం కోదాడకు పిలిచి ఇక్కడ ఉన్న సమస్యలు వారికి వివరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కందులు చంద్రశేఖరరావు మాట్లాడుతూ కోదాడ పట్టణ 5వ వార్డులో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ కే పరిమితమయ్యేవారని, ప్రజల సమస్యల గురించి వారు ఎన్నడూ పట్టించుకునేవారు కాదని, ఇప్పుడున్న ఎమ్మెల్యే వారికి భిన్నంగా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష లక్ష్మీ నారాయణ, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు రోజా రమణి, వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్ రావు మరియు వార్డు కౌన్సిలర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు. భాగంగా ఈనాడు మన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు 5వ వార్డు శ్రీరంగపురంలో పర్యటించడం జరిగింది. ఆ సార్ దృష్టికి మా గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలు తీసుకుపోవడం జరిగింది. వాడవాడా తిరిగారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్లో అప్లికేషన్ల స్వీకరణ కూడా జరిగింది, పింఛన్లు రాని వాళ్ళ స్వీకరణ జరిగింది. వీటన్నిటిని కూడా సత్వరంగా పరిష్కారం చేసి అభివృద్ధి వైపు నడిపిస్తానని ఒక మాకు హామీ ఇచ్చి అటు కార్యక్రమాన్ని సహకరించిన మా గ్రామ పెద్దలందరికీ, ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ మా గ్రామానికి వచ్చి మా వార్డుని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.